హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. టాలీవుడ్లో నెంబర్ వన్ గేమ్ ఎప్పటి నుండో కొనసాగుతుంది. మెగాస్టార్ తర్వాత ఆ రేస్ ముగిసింది అనుకున్నారు. సినిమాకు స్టార్ హీరోల నెంబర్ల లెక్క మారుతుంది. మహేష్, పవన్ ముందు వరుసలో ఉన్నట్లు కనిపించినా ఈ మధ్య వరుస హిట్లతో సత్తా చాటుతున్న ఎన్టీఆర్ కూడా రేస్లో నిలిచాడు. ఇక మెగా హీరోలైన అల్లు అర్జున్ నెంబర్ వన్ రేస్లో ఉండేందుకు వరుస హిట్లు కొడుతున్నాడు. ఇక కొన్నాళ్ళు వెనుకపడ్డట్లు కనిపించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవతో మళ్లీ తన సత్తా ఏంటో చూపించాడు. ఇక రంగస్థలంతో తన పూర్తిస్థాయి సత్తాను చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఇక రంగస్థలంలో రామ్ చరణ్ సరికొత్త మేకోవర్తో రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత బోయపాటి మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఈ మూవీ రికార్డులను సృష్టిస్తుంది. మొట్టమొదటిసారి అందరి హీరోల రికార్డులను దాటి అనూహ్యంగా రామ్ చరణ్ ముందు రేసులో నిలిచాడు. 22 కోట్ల హిందీ శాటిలైట్ రైట్స్తో రామ్ చరణ్ బోయపాటి సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ దెబ్బతో నెంబర్ వన్గా నిలిచేలా ఉన్నాడు రామ్ చరణ్ అనేసి ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఓ పక్క రంగస్థలం సినిమాతోనే మంచి ఊపు మీద కనిపిస్తున్న రామ్ చరణ్, ఇక రాబోతున్న బోయపాటి సినిమాకు రామ్ చరణ్ సంచలనాలు సృష్టిస్తాడు అనేసి అంటున్నారు. ఇక రంగస్థలం, బోయపాటి శ్రీను ఈ రెండు సినిమాలు గనక సంచలన విజయాలు సాధిస్తే ఇక నెంబర్ వన్ స్థానం రామ్ చరణ్దే అంటున్నారు సినీ విశ్లేషకులు. మహేష్, పవన్ ప్రస్తుతం ఫ్లాప్లలో ఉండగా అందివచ్చిన ఈ అవకాశాన్ని రామ్ చరణ్ చక్కగా ఉపయోగించుకుంటున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక బోయపాటి శ్రీను సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక రాజమౌళి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా చరిత్రను తిరగరాయడం ఖాయమనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. సో ఫ్రెండ్స్, ఎలా చూసుకున్నా టాలీవుడ్లో నెంబర్ వన్ పొజిషన్ ఇక రామ్ చరణ్దే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.